పాక్ ప్రధాని రాజీనామాతో ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయాలపై ఆధిపత్యం చూపించే సైన్యం ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ పాక్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. పాక్ సుప్రీంకోర్టు ప్రధాని పదవికి అనర్హుడని తీర్పు చెప్పడంతో నవాజ్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ముస్లిం లీగ్ నవాజ్ పార్టీలో పదవులు కూడా కోల్పోతారని, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రధానిగా షరీఫ్ సోదరుడు, ప్రస్తుతం పాక్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న షహబాజ్ షరీఫ్ను చేయాలని ముస్లిం లీగ్ నవాజ్ నిర్ణయించినట్టు పాక్ మీడియా పేర్కొంది. పనామా పేపర్లు లీక్ చేసిన మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన పాక్ సుప్రీంకోర్టు నవాజ్ షరీఫ్ పార్లమెంటును మోసం చేశారని సీరియస్ అయింది. 5 సభ్యుల ధర్మాసనం నవాజ్ షరీఫ్ ప్రధాని పదవికి అనర్హుడంటూ ఏకగ్రీవంగా తీర్పిచ్చింది. ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసుల నమోదుకి ఆదేశించాలని ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఇటు నవాజ్ షరీఫ్ రాజీనామా చేసినంత మాత్రాన ఆయన సగం ముగిసిపోదని, తమ పార్టీ ఐక్యంగా ఉంటుందని ముస్లిం లీగ్ నవాజ్ ప్రకటించింది. సుప్రీం తీర్పుపై ట్వీట్ చేసిన నవాజ్ కుమార్తె రెట్టించిన బలంతో, ప్రజల మద్దతుతో, అల్లా దయతో షరీఫ్ త్వరలోనే మళ్లీ తిరిగొస్తారని ట్విట్టర్లో పేర్కొంది. ఇటు షరీఫ్పై ధర్మాసనం జీవితకాల వేటు వేసినట్టు అటార్నీ జనరల్ ప్రకటించారు. నవాజ్ షరీఫ్ రాజీనామాపై ఆ దేశంలోని జిహాదీలు హర్షం వ్యక్తం చేశారు. పాక్కి జిహాదీ నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. మరోవైపు షరీఫ్కి పోటీగా నిలిచే నేత లేకపోవడంతో ఇదే అదనుగా పాక్లో సైన్యం తన ప్రాబల్యం పెంచుకున్నట్టు తెలుస్తోంది. దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వ్యూహాలు సిద్ధం చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది జరగకముందే నవాజ్ పాక్ ప్రధానిని ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు.